కొనరావుపేట మండలం మర్దనపేట గ్రామంలో మధువిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవింద మంబల కళ్యాణం ఘనంగా జరిపారు. ఉదయం నుండి అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు, ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ చెన్నమనేని వికాసరావు కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురం బాబురెడ్డి రామదేవస్య భాగ్యలక్ష్మి రామదేవ్య సంకల్పం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు స్వామివారికి అమ్మవారికి చెప్పినటువంటి స్వాగత సుమాఖ్యలు తెలియజేస్తూ స్వామి అనుగ్రహంగా వారికి అమ్మవారికి పోలేరు బుట్టు పిల్లలు అందజేశారు. మరియు బ్రహ్మం గారికి ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ధ్రువం మంగళదేవి నమ అదం అదం నమ అందరు వారండి. సర్వమంగళ దేవి నమః నమః. ప్రతి ఏటా అనవాయితీగా జరిగే వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఈ రోజు కూడా గ్రామందరి సంపూర్ణ సహాయ సహకారాలతోటి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా చెన్నమనేని వికాసరావు గారు రావడం జరిగింది. వారు కూడా మేము ఆలయ అభివృద్ధి కోసం అడగగానే 25,016 రూపాయలు విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున, ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి సంపూర్ణ సహకారాలు ఎల్లవేళ ఈ గ్రామంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొండ్రావుపేట మండలంలోని అర్తనపేట్ గ్రామంలో వీరబ్రహ్మం గారి కళ్యాణోత్సవాలకి రావడం జరిగింది. ఇక్కడ మరి సర్పంచ్ గారు, గ్రామస్తులు, ఆలయ కమిటీ వాళ్ళు మరి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారు. మనం మరి భగవంతుని కోరుకున్నాం, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకున్నాం. మరి నన్ను ఆహ్వానించినందుకు గ్రామస్తులకు, గ్రామ సర్పంచ్కి ధన్యవాదాలు.